ఏపీలో సచివాలయాల ఉద్యోగులు కొందరు ప్రజాసేవ చేయడం మానేసి పక్కదారి పడుతున్నారు. తోటి మహిళా ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో జరిగింది. వివాహితుడైన ఇంజనీరింగ్ అసిస్టెంట్ చలం వెంకటేష్ అనే ఉద్యోగి ఓ యువతిని నెల్లూరులోని సూర్య గెస్ట్ ఇన్ కి తీసుకొచ్చి రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, తన కుటుంబ సభ్యులు, బంధువులతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే భర్తకు భర్త పూజ చేసి పోలీసులకు పట్టించింది. గతంలోనూ ఇదే యువతితో దొరికిపోయాడు వెంకటేష్. దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయబోతే తనకు ఇంకా ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తి కాలేదని, పోలీస్ కేసు పెడితే తన ఉద్యోగం పోతుందని భార్య కాల్లా వేలా పడ్డాడు. ఇటీవల ప్రొహిబిషన్ రావడంతో యువతితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు వెంకటేష్. దీంతో ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే వెంకటేష్ తండ్రి, కుటుంబ సభ్యులు మరోసారి ఇలాంటి ఘటన జరగదంటూ ఆమె చేత కేసు విత్డ్రా చేయించుకున్నారు. వెంకటేష్లో మార్పు రాకపోగా మరోసారి కొడవలూరు మండలం మానేగుంటపాడులోని అమ్మమ్మ ఇంట్లో ఆ యువతిని తీసుకెళ్లి పెట్టాడు. ఈ విషయం కూడా తెలుసుకున్న వెంకటేష్ భార్య అక్కడకు వెళ్లి నిలదీసింది. అయితే కుటుంబ సభ్యులు వెంకటేష్ ని సమర్థించడం విశేషం. ఏడున్నావేమి చెప్పమ్మా, ఏమే వచ్చింది? ఏమే నువ్వు వచ్చినట్టు వచ్చినా కూడా నేను వచ్చినట్టు ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది చెప్పు, ఎట్టొస్తావు? ఎట్టొస్తుంది? చెయ్యి తీయడం చెయ్యండి, తీసేది. ఏంది, నేను ఎందుకు పోవాలా? మా ఇంట్లో నుంచి బయటకు ఎందుకు పోవాలా? నేను ఎందుకు పోవాలా? కన్నా ప్రశ్న ఎట్టుండవా? ఏపీలో సచివాలయాల ఉద్యోగులు కొందరు ప్రజాసేవ చేయడం మానేసి పక్కదారి పడుతున్నారు. తోటి మహిళా ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో జరిగింది. వివాహితుడైన ఇంజనీరింగ్ అసిస్టెంట్ చలం వెంకటేష్ అనే ఉద్యోగి ఓ యువతిని నెల్లూరులోని సూర్య గెస్ట్ ఇన్ కి తీసుకొచ్చి రాసలీలలు సాగిస్తున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, తన కుటుంబ సభ్యులు తో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భర్తకు భర్త పూజ చేసి పోలీసులకు పట్టించారు. చెప్పు, ఎట్టొస్తావు? ఎట్టొస్తుంది? చెయ్యి తీయడం చెయ్యండి, తీసేది. ఏంది, నేను ఎందుకు పోవాలా? మా ఇంట్లో నుంచి బయటకు ఎందుకు పోవాలా? నేను ఎందుకు పోవాలా? కన్నా ప్రశ్న ఎట్టుండవా? గతంలోనూ ఇదే యువతితో దొరికిపోయాడు వెంకటేష్. దీనిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయబోతే తనకు ఇంకా ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తి కాలేదని, పోలీస్ కేసు పెడితే తన ఉద్యోగం పోతుందని భార్య కాల్లా వేలా పడ్డాడు. ఇటీవల ప్రొహిబిషన్ రావడంతో యువతితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు వెంకటేష్. దీంతో ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే వెంకటేష్ తండ్రి, కుటుంబ సభ్యులు మరోసారి ఇలాంటి ఘటన జరగదంటూ ఆమె చేత కేసు విత్డ్రా చేయించుకున్నారు. వెంకటేష్లో మార్పు రాకపోగా మరోసారి కొడవలూరు మండలం మానేగుంటపాడులోని అమ్మమ్మ ఇంట్లో ఆ యువతిని తీసుకెళ్లి పెట్టాడు. ఈ విషయం కూడా తెలుసుకున్న వెంకటేష్ భార్య అక్కడికి వెళ్లి నిలదీసింది. అయితే కుటుంబ సభ్యులు వెంకటేష్ ని సమర్థించడం విశేషం. అవును.